హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్లో టోటల్గా 8 కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు. అయితే ఇంకా నామినేషన్స్ ఎపిసోడ్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఓటింగ్ పోల్స్ అయితే ఈరోజు ఓపెన్ కాలేదు. రేపు నైట్ 10:30కి అయితే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవుతాయి. అయితే ఆల్రెడీ మనకి నామినేషన్ లిస్ట్ వచ్చేసింది కాబట్టి దీని ప్రకారం సర్వే పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక సర్వే పోల్స్ ప్రకారం చూసుకుంటే అన్ని పోల్స్లో కూడా ఎవరైతే టాప్ 1 ప్లేస్లో మంచి ఓటింగ్తో ఉన్నాడు, ఇక సెకండ్ ప్లేస్లో అయితే అమర్దీప్ కొనసాగుతున్నాడు. అమర్దీప్ కూడా మంచి ఓటింగే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే థర్డ్ ప్లేస్ లో రతిక ఉంది. రతికకి మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. శివాజీ, ప్రశాంత్ ఇద్దరు నామినేషన్ లో లేకపోవడం యావరికి రతికకి కలిసి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఫోర్త్ ప్లేస్ లో అయితే గౌతమ్ ఉన్నాడు. నెక్స్ట్ 5-6 ప్లేసెస్ లో ప్రియాంక, అర్జున్ వీరిద్దరు సేమ్ ఓటింగ్ తో కొనసాగుతూ ఉన్నారు. నెక్స్ట్ 7-8 పొజిషన్ లో అయితే అశ్విని, శోభ వీరిద్దరు సేమ్ ఓటింగ్ తో కొనసాగుతూ ఉన్నారు. అయితే టోటల్ గా చూసుకుంటే ఫస్ట్ టాప్ 3 తప్ప మిగతా అందరూ డేంజర్ జోన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. రేపు ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన తర్వాత ఓటింగ్ మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీక్ మీ ఓట్ ఎవరికి, అలాగే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.